ముందు జరుగుతున్న దానికి కంటిన్యూషన్ గా మనం నెక్స్ట్ వన్ ఈ యొక్క ఇటలీ దేశంలో ఫాసిస్ట్ సిద్ధాంతం ఇటలీ దేశంలో ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాలు సరే ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాలు ఏంటి ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాలు ఏంటి ఏం చేసింది ఇటలీలో ఫాసిస్ట్ అనేటువంటి పార్టీ ఏర్పడింది లేకపోతే వీళ్ళు ఏ సిద్ధాంతాల ప్రకారం దీనికి ఇటలీలో రూపకల్పన చేశారు అనేది ఒకసారి మనం చూద్దాం సరే అయితే ఇటలీకి సంబంధించినటువంటి ఫాసిస్టులు బ్లాక్ షర్ట్స్ను ధరించేవారు వీళ్ళు నల్ల చొక్కాలు ధరమని పిలుస్తారు వీళ్ళు నల్ల చొక్కాలు బ్లాక్ షర్ట్స్ బ్లాక్ షర్ట్స్ నల్ల చొక్కాలు అంటే ఫాసిస్ట్కి సంబంధించినటువంటి వీళ్ళు నల్ల చొక్కాలు ధరించి తన యొక్క సిద్ధాంతాలను వ్యాప్తి చేసినటువంటి ప్రముఖమైనటువంటి విధానం ఇటలీ దేశంలో కొనసాగింది అంటే వీటికి నాయకుడు ఎవరంటే ముస్సోలిని నాయకుడు ముస్సోలిని ఇటలీలో ఫాసిస్ట్ యొక్క నాయకుడు ముస్సోలిని ఏంటి వీళ్ళకి విధానం ఏంటి ఏ ఉద్దేశంతో ఫాసిస్టుల సిద్ధాంతాలు కొనసాగించారు అంటే ఫస్ట్ వన్ రాజ్యమే సర్వాధికారానికి మూలము ఫస్ట్ వన్ ఇది రాజ్యమే సర్వాధికారానికి రాజ్యమే సర్వాధికారానికి వ్యక్తి శ్రేయస్సు కావాల్సింది రాజ్యం శ్రేయస్సు కావాలి అందుకనే ఇందులో చూడండి రాజ్యమే సర్వాధికారానికి మూలం వ్యక్తులు కానీ సంస్థలు కానీ రాజ్యాధికారానికి లోబడి ఉండాలి అసలు అధికారం రాజ్యానికి ఉంది కదా రాజ్యమే అలా సర్వ అన్ని అధికారాలన్నింటి దేనికి ఉన్నాయంటే రాజ్యానికి ఉన్నాయి ఇక్కడ వ్యక్తికి కానీ ఒక వ్యక్తికి కానీ సంస్థకి కానీ ఎటువంటి అధికారాలు లేవు వ్యక్తికి కానీ సంస్థకి కానీ ఎటువంటి అధికారాలు లేవు వ్యక్తి కన్నా సంస్థ కన్నా రాజ్యాధికారమే ముఖ్యమన్నమాట అందుకనే ఇక్కడ వ్యక్తులు కానీ సంస్థలు కానీ రాజ్యాధికారానికి లోబడి పనిచేయాలి ఎందుకంటే రాజ్యాన్ని సర్వాధికారానికి మూలం కాబట్టి వ్యక్తులు సంస్థలు కూడా రాజ్యానికి కట్టుబడి ఉండాలి రాజ్యం యొక్క అధికారానికి కట్టుబడి ఉండాలి రాజ్యం యొక్క అధికారానికి లోబడి ఉండాలి ఇటలీ దేశానికి సంబంధించిన ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాల్లో మనం చెప్తున్నాడు అంటే వ్యక్తి స్వేచ్ఛ కంటే రాజ్య శ్రేయస్సే ఇక్కడ ప్రధానమైనది వ్యక్తి శ్రేయస్సు కన్నా వ్యక్తి శ్రేయస్సు కన్నా రాజ్య శ్రేయస్సు రాజ్య శ్రేయస్సు ప్రధానం ఇక్కడ వ్యక్తి ప్రధానం ఉండదు ప్రాధాన్యత ఉండదు రాజ్యం అనేక మంది వ్యక్తుల సమూహం రాజ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి ఇక్కడ వ్యక్తి కంటే రాజ్యానికే ప్రాధాన్యత ఎక్కువ అంటే వ్యక్తి శ్రేయస్సు కన్నా రాజ్య శ్రేయస్సే ఇక్కడ ప్రధానమవుతుంది అంటే వ్యక్తులు అనేవాళ్ళు రాజ్యం కనుక తమ సర్వస్వాన్ని సమర్పించవలసి ఉంటుంది ఈ వ్యక్తులు అనేవాళ్ళు తమ దేశాన్ని కాపాడుకోవాలి ఎవరు వ్యక్తులు తమ జాతిని కాపాడుకోవాలి ఎవరు వ్యక్తులు అంటే ఇక్కడ దేశాన్ని జాతిని కాపాడుకోవాల్సింది ఎవరు అంటే వ్యక్తులు ఇక్కడ వాళ్ళు కాపాడుకోవాలి అన్నాము కాబట్టి వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది అందుకని ఇక్కడ చూడండి మనకి దేనికి ప్రాధాన్యత గురించి మాట్లాడాలంటే వ్యక్తులు అనేవాళ్ళు రాజ్యాంగం కోసం లేకపోతే తమ జాతి కోసం తమ సర్వస్వాన్ని సమర్పించవలసి ఉంటుంది అంటే వ్యక్తి శ్రేయస్సు కన్నా రాజ్యం శ్రేయస్సు ప్రాధాన్యత ఎక్కువ అందుకని ఇక్కడ రాజ్యమే సర్వాధికారానికి మూలం అన్నాం వ్యక్తికి సంస్థకి ప్రాధాన్యత లేదు వ్యక్తి శ్రేయస్సు కన్నా రాజ్య శ్రేయస్సానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్న విషయం మనకి తెలుస్తుంది అంతేకాకుండా ఈ యొక్క ఇటలీ దేశానికి సంబంధించిన విషయంలో ఒకే రాజకీయ పార్టీ ఉండాలి ఒకే రాజకీయ పార్టీ ఉండాలి ఒకే రాజకీయ పార్టీ ఉండాలి అది ఫాసిస్ట్ పార్టీ అదే ఫాసిస్ట్ పార్టీ ఓకే అంటే నాకు పార్టీ లేకపోతే మళ్ళీ వాళ్ళు రాజకీయ అంతర్గత కలహాల వల్ల దేశంలో మళ్ళీ సమస్యలు అనేవి ఉద్భవిస్తాయి
అందువల్ల రాజ్యంలో ఏంటంటే ఒకే ఒక రాజకీయ పార్టీ ఉండాలి, అనగా ఫాసిస్ట్ పార్టీ తప్ప మరి ఇతర రాజకీయ పార్టీలు అనేవి ఉండకూడదు. ఇది ఏకపక్ష నిర్ణయ నియంతృత్వ ప్రభుత్వానికి దారితీస్తుంది. ఇదే ఇది అదే ఫాసిస్ట్ పార్టీ అనమాట. ఒకే రాజకీయ పార్టీ ఉండాలి, అది కూడా ఫాసిస్ట్ పార్టీల ఒక ఒకే ఒక నియంతృత్వ రాజకీయ అధికారాన్ని కలిగినటువంటి విధానంగా కొనసాగించబడాలి. ఏ విధమైనటువంటి ఇక ఏ మరి ఇతర రాజకీయ పార్టీలు అంటూ ఇటలీలో ఉండకూడదు. ఈ విధానమే ఏకపక్ష నియంతృత రాజ్యానికి నియంతృత రాజ్యాన్ని కలిగి ఉండాలి అనేది ఈ యొక్క ఫాసిస్ట్ సిద్ధాంతం యొక్క మూల సూత్రంగా మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే ఫ్యాసిజంలో ఈ యొక్క ఈ ఫ్యాసిజం సంబంధించినటువంటి వీళ్ళు సామ్యవాదానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు. ఈ ఫాసిస్టులు అనేవాళ్ళు ఈ ఫాసిస్టులు ఇటలీలోని ఫాసిస్టులు సామ్యవాదానికి అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు. ఎందుకంటే ఇవి పార్టీ ప్రకారంగా రాజ్య పరిపాలన కొనసాగిస్తే సామ్యవాద ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ ప్రజల యొక్క అభీష్టం మేరకు ప్రజల సంక్షేమం కొరకు పాటుపడే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వం. మరి ఇక్కడ ప్రజల అభీష్టం అన్నామంటే రాజ్య శ్రేయస్సు కదా, ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ ఫాసిస్ట్ యొక్క నాయకత్వంలో సంస్థకి కానీ వ్యక్తులు కానీ ప్రాధాన్యత లేదు. సంస్థకు కానీ వ్యక్తులు కానీ ప్రాధాన్యత లేదు, ఇక్కడ రాజ్యానికే ప్రాధాన్యత. అందుకనే ప్రజా శ్రేయస్సు కంటే రాజ్య శ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఫాసిస్టులు సామ్యవాదానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులుగా ఉన్నారు అన్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ వన్, ఈ సామ్యవాదులు ప్రవచించే ఈ సమానత్వం అవాస్తవం అని వీళ్ళు తెలియజేస్తారు. సామ్యవాదులకు సంబంధించినటువంటి సామ్యవాదుల యొక్క మూల సూత్రం సమానం. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి వనరులు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి రవాణా బ్యాంకింగ్ బాధ్యత దేశంలో ఉన్నటువంటి సకల సౌకర్యాలు ప్రకృతి ప్రసాదించిన ప్రతి వస్తువు కూడా సమానత్వం అని సామ్యవాదుల యొక్క మూల సూత్రంగా సమానత్వం గురించి బోధించడం అనేది జరుగుతుంది. కానీ ఇది అసత్యం, ఆచరణ యోగ్యమైనది కాదు. వీళ్ళ దృష్టిలో ఫ్యాసిస్ట్ దృష్టిలో అందరూ సమానులు కాదు. ఎందుకంటే ఇతర అంటే సామ్యవాదం అనేది ఒక అవాస్తవం, సమానత్వంగా జరగడం అంటే ఒక అవాస్తవం. సృష్టిలో సమానత్వమే లేదు. అలాంటిదప్పుడు ఇక్కడ సామ్యవాదులు యొక్క విధానమైనటువంటి సమానత్వం అనేది ఇక్కడ జరగని పని అని ఫ్యాసిస్టులు ఖరాఖండిగా తెలియజేయటం అనేది జరిగింది. అంటే సృష్టిలోనే ఈ సమానత్వం లేనప్పుడు ఈ సామ్యవాదులు బోధిస్తున్నటువంటి ఈ సమానత్వం అనేది అంత ప్రాధాన్యత లేదు, సమానత్వం అనేది జరగని పని అనే విధానాన్ని ఈ ఫాసిస్టులు తెలియజెప్పారన్నమాట. కాబట్టి సమానత్వం సాధించడం అనేది దుర్లభం అనేది ఫాసిస్టుల యొక్క విశ్వాసంగా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటి, దేశ శ్రేయస్సు దృష్ట్యా దేశ పాలన కొద్దిమంది చేతుల్లో ఉండాలి. దేశం యొక్క శ్రేయస్సు దృష్ట్యా దేశం యొక్క శ్రేయస్సు దృష్ట్యా దేశం యొక్క శ్రేయస్సు దృష్ట్యా రాజ్య పాలన అనేది దేశం యొక్క శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర పాలన అంటే ఒక రాజ్యం యొక్క పరిపాలన అనేది కొద్దిమంది సమర్థుల చేతిలోనే మాత్రమే ఉందండి. రాజ్య పాలన అనేది దేశం యొక్క శ్రేష్ట దృష్ట్యా రాజ్య పాలన అనేది కొద్దిమంది సమర్థుల చేతిలోనే ఉండాలి. అంటే దేశం యొక్క శ్రేయస్సు, దేశం యొక్క అభివృద్ధి, దేశం యొక్క లాంటి అంటే ఉన్నతమైనటువంటి పరిశ్రమలకు వెళ్ళాలంటే ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజ్యాధికారం కొద్దిమంది చేతుల్లో అది సమర్థ చేతుల్లో అనేది ఉండాలి. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల చేతుల్లో అధికారం ఉంటుంది అని మనం చెప్తున్నాం. కానీ అలా అయితే అది దేశం యొక్క అభివృద్ధికి నాంది కలగదని ఇక వేళ ఉద్దేశం. కాబట్టి దేశం యొక్క శ్రేష్ఠ దృష్ట్యా
రాజ్య పరిపాలన రాజ్యాధికారం అనేది కొద్ది మంది యొక్క సమర్థతకరమైనటువంటి నాయకుల చేతుల్లో ఉండాలి అనేది వీళ్ళ యొక్క సిద్ధాంతం అంట. ముఖ్య అంతేకాకుండా నెక్స్ట్ వన్ పెట్టుబడిదారి విధానం శ్రేయదాయకం. పెట్టుబడిదారి విధానం శ్రేయదాయకం అంట. పెట్టుబడిదారి విధానం శ్రేయదాయకం. పెట్టుబడిదారి విధానం చాలా మంచిది అనేది వీళ్ళ ఉద్దేశం. పెట్టుబడిదారి విధానం శ్రేయదాయకం ఎందుకంటే ప్రైవేట్ ఆస్తి ఉండవచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తి అనేది కలగకుండా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతిఫలంగా కష్టపడి పనిచేసే ప్రతిఫలం కలిగే విధంగా ఒక ప్రైవేట్ ఆస్తి అనేది ఉండాలి. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ప్రభుత్వం అనేది ప్రభుత్వం నిర్వహిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ అనేదానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కాకుండా ప్రభుత్వం నిర్వహించాలి బ్యాంకింగ్ అనేది తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ జాత్యాంగారం కానీ సైనిక తత్వం కానీ సామ్రాజ్యాలు దానికి మూల లక్షణాలుగా వీళ్ళు పేర్కొన్నారన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క ఫ్యాసిస్టుల యొక్క ప్రధాన సిద్ధాంతం ఏంటంటే యుద్ధం దేశ అభివృద్ధికి దేశ సమైక్యతకు యుద్ధం అనేది జాతిని ఉత్తేజపరచడానికి ఏకైక మార్గంగా పేర్కొన్నాం. జాతిని ఉత్తేజపరిచే యుద్ధం అనేది జాతిని సమైక్యపరిచే ఒక సమూలన శక్తి. యుద్ధం అనేది జాతిని సమైక్యపరిచే ఒక సమూలన శక్తి వంటిది. ఎందుకంటే యుద్ధం సంభవిస్తున్నప్పుడు అందరూ కూడా యూనిటీగా మేమంతా ఒక జాతి, మనంతా ఒక రాజ్యం అని ఒక దేశం మరో దేశంపై యుద్ధం కలిగి ఉన్నటువంటి సందర్భంలో వారు సమైక్యపరిచే ఒక లక్షణం కలిగి ఉంటారు. అందుకని నేను ఏమని చెప్తున్నానంటే యుద్ధము జాతిని ఉత్తేజపరిచినటువంటి ఏకైక మార్గం. జాతిని ఉత్తేజపరిచే ఏకైక మార్గం ఏంటి అంటే యుద్ధం. ముసలి మానవులు చెప్పాలంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చేది. స్త్రీ పరిపూర్ణతకు, స్త్రీ యొక్క పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో, స్త్రీ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో, దేశానికి యుద్ధం అలాంటిది అన్న విషయాన్ని ముస్సోలిని తన యొక్క విధానంలో పేర్కొన్నాడు. అంటే స్త్రీ తన పరిపూర్ణతను పొందాలంటే, పరిపూర్ణతను మాతృత్వాన్ని పొందాలంటే ఆ దేశం యుద్ధాన్ని కొనసాగించాలి. అంటే స్త్రీ యొక్క పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో, అంటే ఒక స్త్రీ తన తల్లి అనిపించుకోవడం ఎంత ముఖ్యమో అదేవిధంగా దేశానికి కూడా యుద్ధం అలాంటిది ఎంత ముఖ్యం అని, స్త్రీ మాతృ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది, ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది, యుద్ధం అలాంటిది. ఇది ముస్సోలిని యొక్క స్త్రీ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో, అంటే స్త్రీ పరిపూర్ణమైన జీవితం, స్త్రీ తన జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించడానికి మాతృత్వం ఏ విధంగా ఉందో, తల్లి కనిపించుకుందో, జాతులు దేశ అభివృద్ధికి, తమ జాతి విధానానికి, తమ జాతి అభివృద్ధికి, తమ జాతి యొక్క వికాసానికి విస్తృతపరచడానికి యుద్ధం అలాంటిది. యుద్ధం వల్లనే మనం అనేక విజయాలను సాధించడం ద్వారా, యుద్ధం చేయడం వల్లనే మనం అనేక అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తాము, మనం అనుకున్నటువంటి అభివృద్ధిని కాంక్షిస్తాము అనేది ముస్సోలిని యొక్క సిద్ధాంతం అన్నమాట. అందుకనే ఫ్యాసిస్టులు కమ్యూనిస్టులకి బద్ధశత్రువు. ఇంకా వాళ్ళ సమానత్వం, ఏ సౌహృదత్వం, ఏ రకరకాల విధానాల గురించి ఈ కమ్యూనిస్ట్ సంబంధించిన తింటారు కాబట్టి ఫ్యాసిజం అనేది కమ్యూనిస్టు భద్రశత్రువు అనమాట. అందుకే కమ్యూనిస్ట్ యొక్క అరాచకాలని హింసను, ఈ యొక్క కమ్యూనిస్ట్ యొక్క అరాచకాలని హింసను హింసతోనే అంచేయాలనేది వీళ్ళ యొక్క సిద్ధాంతాలు అనమాట. అందుకనే ఇతను ఏమో చెప్తున్నారంటే ముస్సోలిని, ఎస్పెషల్లీ ముస్సోలిని గురించి ప్రస్తావిస్తూ, ముస్సోలిని ఇటలీ నియంత్రణగా ఉన్నటువంటి ముస్సోలిని వీళ్ళ యొక్క దళాన్ని బ్యాక్షస్ అని పిలుస్తారు. ఇక దీని యొక్క గుర్తు కట్టిన మోపు నల్ల చక్రాల దళం అని పిలుస్తారు. ముస్సోలిని యొక్క నాయకత్వంలో స్త్రీ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో,
జాతుల వికాసానికి జాతుల వికాసానికి యుద్ధం అలాంటిదని తెలియజేసినటువంటి వ్యక్తి ముస్సోలిని అంట. ఇది ఒక ఇటలీ దేశంలో ఒక ప్రముఖ నియంతగా కొనసాగినటువంటి వ్యక్తి ఇతను. సరే, ఇక ఇటలీలో ఉన్నటువంటి ఫ్యాసిజం, ఇటలీలో ఫ్యాసిజం ఉన్నటువంటి దశ గురించి ఒకసారి మనం చూద్దాం. అదే ఇటలీలో ఫ్యాసిజం ఏ విధంగా కొనసాగింది, ఇటలీలో ఫ్యాసిజం ఏ విధంగా కొనసాగింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇటలీకి సంబంధించిన విషయంలో చూసుకుంటే 1919వ శతాబ్దంలో ఇటలీలో ఒక ముస్సోలిని ఒక ఫాసిస్ట్ పార్టీని స్థాపించాడు. 1919వ శతాబ్దంలో అంటే ఈ ఫాసిస్ట్ యొక్క పార్టీని 1919వ సంవత్సరంలో ముస్సోలిని స్టార్ట్ చేశారు. దీన్ని ముస్సోలిని స్టార్ట్ చేశారు, ఫాసిస్ట్ పార్టీని 1919వ సంవత్సరంలో ముస్సోలిని దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ స్టార్ట్ చేసినటువంటి స్థాపించి ఇతను ఇల్ పావడి ఇటాలియా అనేటువంటి ఒక పత్రిక ద్వారా ఈ ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాలని తను ప్రసారం చేసుకున్నాడు. ఇటలీ దేశంలో ఫాసిస్ట్ పార్టీని 1919వ సంవత్సరంలో ముస్సోలిని స్టార్ట్ చేసి ఆనాటి మొదటి ప్రపంచ యుద్ధానంతరం వెస్సెసన్లో ఇటలీ దేశం కలిగినటువంటి పరాభవానికి, ఆనాటి ఇటలీ పరిస్థితి, ఆనాటి ఇటలీలో ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను ఆసరాగా తీసుకొని ఈ యొక్క ఇటలీ దేశంలో అన్ని ప్రజల యొక్క అందరి ప్రజల యొక్క కాంక్షను కోరుకుంటూ నాటి ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కూడదీసుకొని నాటి యొక్క విధానాలన్నింటినీ కూడా తను అనుకూలంగా మార్చుకుంటూ ఇల్ పావడి ఇటాలి అనేటువంటి పత్రిక ద్వారా ఫాసిస్ట్ పార్టీని స్టార్ట్ చేసి ఫాసిస్ట్ యొక్క విధానాలను ఈ పత్రిక ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశారన్నమాట. అంటే ఈ యొక్క తన ఫాసిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి ఇల్ పావడి ఇటాలి అనేటువంటి పత్రికను ఉపయోగించున్నాడు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అనేటువంటి ఫాసిస్ట్ క్లబ్లను ఏర్పాటు చేశాడు. దేశవ్యాప్తంగా క్లబ్లను ఏర్పాటు చేశారు. ఫాసిస్ట్ సిద్ధాంతాల సంబంధించినటువంటి విధానాల సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతాలలో ఫాసిస్ట్ క్లబ్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కమ్యూనిస్టుల భారం నుండి రక్షించుకోవడానికి పెట్టుబడిదారులు కానీ భూస్వాములు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా అందరూ చేరుకోవడం ఒక బలవంతంగా ఒక సంఘటన శక్తిగా ఒక బలమైనటువంటి శక్తిగా తయారవ్వాలంటే నాటి కార్మిక కర్షక లోకం నుండి ఈ యొక్క మధ్యతరగతి ప్రజలు కానీ భూస్వాములు కానీ మతాధికారులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ నాటి ఇటలీ దేశంలో ముఖ్యంగా ఈ పెట్టుబడిదారులు కానీ భూస్వాములు కానీ మధ్యతరగతి వీళ్ళందరూ కూడా ఈ క్లబ్బుల్లో తయారైపోయి ఒక బలమైనటువంటి శక్తిగా తయారడానికి ఇది కారణం. ముఖ్యంగా భూస్వాములు నాటి ఇటలీ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు కానీ మధ్యతరగతి ప్రజలు ఆనాటి ఇటలీ దేశంలో గల భూస్వాములు మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా జమీందారులు అదేవిధంగా పెట్టుబడిదారు రకరకాల యొక్క ప్రాంతాలు కొనసాగుతున్నటువంటి పెట్టుబడిదారులు జమీందారులు భూస్వాములు మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ఆనాటి కమ్యూనిస్ట్ క్లబ్లో తమ సభ్యత్వాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అంటే కమ్యూనిస్టుల బాధ్యత నుండి రక్షించుకోవడానికి పెట్టుబడిదారులందరూ కానీ అంటే ఈ కమ్యూనిస్టుల నుండి తప్పించుకోవడానికి వీళ్ళందరూ ఒక యూనిటీగా జాయిన్ అయ్యారన్న విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఇందులో చేరినటువంటి సభ్యులు కవాతు నేర్చుకోవడం, రణశిక్షకు సైనికులుగా ఉండడం అనేది వీరికి ముస్సోలిని ఇది ఒక ఆరాధ్య దైవంగా వీళ్ళు భావించారు. అంటే ఎవరైతే కమ్యూనిస్టు లేకపోతే ఎవరైతే ఈ యొక్క ఫ్యాసిస్ట్ క్లబ్లో చేరారో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ఒక సైనిక కవాతులు నేర్చుకొని అంటే ఒక మన ఒక ఆర్మీ ట్రైనింగ్లో కానీ ఒక కానిస్టేబుల్ అంటే ఒక డిపార్ట్మెంట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయినటువంటి మనం ఒక సైనిక కవాతును నేర్చుకుంటామో అదేవిధంగా వీళ్ళు కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనిక కవాతును నేర్చుకొని సైనిక శిక్షణ కలిగినటువంటి నిపుణులుగా ఆనాటి ఫాసిస్ట్ ఒక పార్టీ స్థాపకులైనటువంటి ముస్సోలినీని ఒక దైవంగా వీళ్ళు భావించడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇటలీలో నెమ్మదిగా ఇలాగా ఎప్పుడైతే ముస్సోలిని ఒక దైవంగా ఆరాధించడం అనేది ఇటలీలో స్టార్ట్ చేస్తారో
चवर की पंद पंद स्टार्ट फासीस्ट पार्टी पंद इवे रही बल शक्ति इटली आविर्भविंद पंद पंद इन संवस मूड संवस पंद इंटे मूड संवस इटली फासीस्ट पार्टी स्टार्ट पार्टी मूड संवस पंद इन रूम संवस की इटली बलम शक्ति फासीस्ट पार्टी अने आवर्पने जरिए एपड़ती फासीस्ट पार्टी बलम शक्ति आवर्पो स्थाक संस्था ब्लाक अधीन की वे संस्था ब्लाक षटल आधीन वाई अंत बलम शक्ति रूपये स्थान संस्था यानी स्थाक विधान व्यक्त अंदर ब्लाक षटल आधीन चवर की पंद इन अक्टोबर सामने फासीस्ट पार्टी सामवेश इंचुमचु याबे वेल मंदिर ब्लाक षटल धरी हाजर अंत चूँ इंत बलम शक्ति तैयार पंद इन कम्यूनिस्ट सिद्धांता सर पंद इन संव अक्टोबर दी संबंध व्यक्त सवेशा एर्पड़क फासीस्ट सिद्धांत संबंधी वीलिए मुस्लिम लीग नायकत्व वीलू पंद इवे रो अक्टोबर सवेशा एर्पड़केंटे आ सवेश इंचुमचु फासीस्ट पार्टी संबंधी सभ्य इंचुमचु याब वेल मंदिर ब्लाक धरी आर वेल इंचुमचु याब वेल मंदिर मुस्लिम नायकत्व में यह फासीस्ट पार्टी पंद इन रो संव अक्टोबर सवेशा एर्पड़े आ सवेशा याबे वेल मंदिर नायकत् फासीस्ट मूड विक्रमाल बेदरी अधिकार हस्तकोवाल मुस्तोरी प्रधान चेयर वील को आना इटली प्रधान रेडो विक्रमा रेड आना इटली प्रधान रेडो विक्रमाल बेदरी आना इटली प्रभुत्वा इटली एरिया प्रभुत्वा बेदरी तम अधिकार हस्तकसम से इटली या प्रधान मुस्लिम नियमितानी वाली निराधार विधान मन की तेज अंत का फासीस्ट दौर्जन भीति पार्लमेंट मुस्लिम अधिकार इवाना आना प्रजल मंदिर मुझे नाबे संवस कल युवत ब्लाक धरी अंत ब्लाक धरी दौर्जन्य विधान अनुसरी पार्लमेंट सैतम कंपे विधा पार्लमेंट सैतम स्तंभे विधा वाले निराधन मुस्लिम की अधिकार सामर्थ्यमें चवर की अधिकार रोजे इटली देश में मुस्लिम सर्वाधिकार नियंत मारी विधान मन चुस्ता है इटली मुस्लिम एन कल शासना इंचुमचु इटली रेड मूडव स्थापना पंदा एन कल संबंध तन अकूल शासन रूप टू बै तौड़ शासन तन या स्था तन हस्तकों अच्छे एपड़े मुस्लिम निरंकश का मारपया अनेक देश अनेक अनेक उत्तर नियंत्रण प्राप्त तन अकूल अनेक उत्तर अत जारी चाहिए पत्रिक आंक्ष विधि व्यक्ति स्वातंत्रा हर पत्रिक पत्रिकलपै आंक्षल विधि व्यक्ति स्वातंत्रा व्यक्ति स्वातंत्रा हरिंजेस अटे पत्रिकलपै पत्रिकलपै स्वेच्छायुत पत्र स्वेच्छापूर्वक वातावरण कल पत्रिकल विधान अटे स्वेच्छापूर्वक वार्ता रासे पत्रिकल आंक्षल विधि व्यक्ति या स्वेच्छ हरिंजे उत्तर दारी अंत का कार्मिक संघाल उद्योग संघाल सभी निषेधा कार्मिक उद्योग संघ कार्मिक उद्योग संघ सभी कार्मिक उद्योग संघाल सभी निर्मूल कार्मिक उद्योग यानी सभी विधा सभी विधाना निषेधा कार्मिक उद्योग संघाल सभी निषेधा अंत का मुख्य फासीस्ट पार्टी तप मर इतर पार्टी इटली उड़कूदी शासन इंका फासीस्ट पार्टी फासीस्ट पार्टी तप इटली
ఇటలీలో మరే పార్టీ కూడా మరే పార్టీ ఉండకూడదని ఉండకూడదని శాసించారు. ఫాసిస్ట్ పార్టీ తప్ప ఇటలీలో మరే పార్టీ ఉండకూడదనే విధంగా అతను ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సామ్యవాదులను ఫాసిస్ట్ వ్యతిరేక శక్తిగా పరిణించి బహిష్కరించి వారిని దారుణంగా ఉంచేశారు. ఎవరైతే సామ్యవాదులు ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకులుగా ఉన్నారు, ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకులుగా ఉన్నారని వాళ్ళని భావించి వాళ్ళని దేశ బహిష్కరణ చేయడమే, అదేవిధంగా అనేక మందిని దేశ బహిష్కరణ చేయడం, మరో అనేక మందిని వాళ్ళు దారుణంగా చంపించడం లాంటి కార్యక్రమాలు ముస్సోలిని ఇటలీలో చేయించాడనమాట. అంతేకాకుండా స్థానిక స్వపరిపాలన అంతవరకు ఈ యొక్క గ్రామ స్థాయిగా చిన్న స్థాయి కింది స్థాయిలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇతడు రద్దు చేశాడు. ఎందుకంటే తన యొక్క నియంత్రణ కొనసాగుతున్నాడు కాబట్టి, తన యొక్క విధానం దేశమంతా కూడా వర్తించే విధంగా అధికారాన్ని చెలాయిస్తున్నాడు కాబట్టి స్థానిక స్వపరిపాలన విధానాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా తనకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులపైన ఎటువంటి విచారం లేకుండా ఏ వ్యక్తినైనటువంటి విషయంలో ఏ వ్యక్తినైనా సరే నిర్బంధంలో ఉంచే విధంగా శాసనాలు తీర్చాడు. అంటే ఈ ఫాసిస్ట్ సిద్ధాంతాలకు ఎవరైనా వ్యతిరేకులుగా ఉన్నా, అదేవిధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా వాళ్ళందరినీ కూడా, నాటి రాజనీతి ప్రభుత్వాన్ని అనుకూలమైనటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా ఈ ఫాసిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా వాళ్ళని ఏ వ్యక్తినైనా సరే నిర్బంధించే అధికారం, విచారణ లేకుండా వాళ్ళని శిక్షించే అధికారం ఉండే విధంగా శాసనాలను రూపొందించినటువంటి విధానం మనకు తెలుస్తుంది. అయితే ఈ చర్యల వల్ల దేశంలో అరాచక శక్తుల నుండి ఈ యొక్క కాపాడి శాంతి భద్రతలను ఇక నెలకొల్పుతాను, ఆనాటి అరాచక శక్తుల నుండి ఈ యొక్క ఫాసిస్ట్ సిద్ధాంతాల ప్రకారం ఇటలీ దేశాన్ని కాపాడతాననే ఉద్దేశంతో అతను ఈ యొక్క ఫాసిస్ట్ సిద్ధాంతాన్ని తీసుకురావడం అనేది ఇటలీ దేశంలో జరిగిందనమాట. అయితే ఒక ముసలిని విధానం ఎట్లాగా ఉన్న వ్యయంతో కూడుకున్నది అంటే ముసలిని యొక్క విధానం డబ్బుతో కూడుకున్నది అయినప్పటికీ కూడా ప్రజలపై పన్నుల భారం ఎక్కువైంది. ఎందుకంటే ప్రజల యొక్క విధానంలో పన్నులు పెంచే కార్యక్రమంలో ప్రజల యొక్క విధానంలో మరి ఎక్కువ డబ్బుతో కూడుకున్నట్టు వ్యయం కాబట్టి, ఎక్కువ డబ్బుతో కూడుకున్నట్టు వ్యవహారం కాబట్టి పన్నుల భారాన్ని, ప్రజల యొక్క పన్నుల భారాన్ని పెంచడం అనేది జరిగింది. చివరికి 1929-32 సంవత్సరాల మధ్య ప్రపంచ ఆర్థిక మంది ఏర్పడిన ఇటలీ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక మంది జరిగిన సంవత్సరం ఎప్పుడంటే మనం 1929-29 ప్రపంచ ఆర్థిక మంది జరిగింది ఇంచుమంచు 32-33 వరకు కూడా, అంటే 1929-33 వరకు కూడా జరిగినటువంటి 32-33 వరకు జరిగినటువంటి ఆర్థిక మాంద్యంలో ఈ జపాన్ కూడా ప్రపంచ ఆర్థిక మాంద్యానికి ఇటలీ కూడా దెబ్బతింది. చివరికి 1939 జర్మనీతో కలిసి ముస్సోలిని ఒక సంధి చేసుకుని చివరికి 2వ ప్రపంచ యుద్ధం సంధి చెప్తున్నటువంటి సమయంలో ఈ యొక్క రాజకీయ నియంత్రణ ప్రభుత్వాలు సైతం యొక్క ఆనాటి జర్మనీ నియంత్రణగా ఉన్నటువంటి హిట్లర్ తోటి ఇటలీ నియంత్రణగా ఉన్నటువంటి ముస్సోలిని కూడా తన వంతు పాత్రను పోషించినటువంటి విధానం తెలుస్తూ. అంటే 1945 ఏప్రిల్ 28 ముస్సోలిని తుపాకీ చివరికి చనిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే 1945 2వ ప్రపంచ యుద్ధం ముస్తున్నటువంటి సమయంలోనే యొక్క ముస్సోలిని చనిపోయినటువంటి విధానం మనకి తెలుస్తూ ఉంది. అంటే మనకి ఈ యొక్క ముస్సోలిని ఇటలీ దేశానికి చెందినటువంటి ఫాసిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేసి నాటి ఫాసిస్ట్ యొక్క విధానాలకు రూపురేఖ కల్పించినటువంటి ఇతను చివరికి ఆనాటి సామ్యవాదులను కానీ, అదేవిధంగా ఈ యొక్క రిపబ్లికన్స్ కానీ, మనం చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వ్యతిరేకిస్తూ ఆ రాజ్యంలో ఉన్నతమైనటువంటి నియంతృత్వ ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇటలీ దేశంలో ఒక ఫాసిస్ట్ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈ ఫాసిస్ట్ పార్టీ యొక్క రూపకల్పన ప్రకారం ఇంచుమించు అతి తక్కువ సమయంలోనే ఫాసిస్ట్ పార్టీని 1919 స్టార్ట్ చేస్తే 1922 సమయానికి ఇంచుమించు 50,000 మంది ఒక నల్ల చొక్కాలు దారాలంటే ఒక ఉన్నతమైనటువంటి దళాన్ని ఏర్పాటు చేసి నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి శక్తిగా ఇటలీ దేశంలో ఈ ఫాసిస్ట్ పార్టీని రూపొందించినటువంటి ఒక నాయకుడుగా ఎవరు ఉన్నారంటే ముస్సోలిని గురించి చెప్పక మాట. ఎందుకంటే ముస్సోలిని ఏమి చెప్పుకున్నాడు అంటే స్త్రీ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది. మనకు అందరూ చూస్తారు దాన్ని యుద్ధానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. యుద్ధం అనేది ఒక జాతీయ పరిశ్రమగా చెప్పుకొచ్చాడు. దేశ అభివృద్ధికి పరిశ్రమలు అవసరం, అది దేశ అభివృద్ధికి పరిశ్రమలు అవసరం కాబట్టి జాతి అభివృద్ధికి పరిశ్రమల యొక్క ప్రాధాన్యత గురించి ప్రతి దేశం కూడా ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం పరిశ్రమలు స్టార్ట్ చేస్తూ ఉంటాయి.
కానీ ఇతడు యుద్ధాన్నే ఒక పరిశ్రమగా ఉపయోగించాడు అంటే పరిశ్రమ లాంటి ఇంపార్టెన్స్ యుద్ధానికి ఇచ్చాడు అంటే యుద్ధాన్ని కోరించి యుద్ధాన్ని కోరుకున్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల్లో ఏ ముస్లింని ఎలాంటి వాడో చూడండి ఒకసారి స్త్రీ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో స్త్రీ తల్లి అనిపించుకోవాలి స్త్రీ ఎప్పుడైతే తన యొక్క జన్మం జరిగిన తర్వాత తన యొక్క మాతృత్వాన్ని రుచి చూస్తాదో మాతృత్వాన్ని పొందుతాదో అప్పుడు మాతృత్వాన్ని పొందిన తర్వాత స్త్రీ తన పరిపూర్ణతను ఏ విధంగా అయితే కలిగి ఉంటుందో ఆ విధంగా స్త్రీ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో అన్నాడు అంటే స్త్రీ తల్లి అనిపించుకోవడానికి తన యొక్క మాతృత్వం అంటే ఎప్పుడో తల్లి అనిపించుకుంటుంది తన పిల్లల్ని కన్న తర్వాత తన తల్లి అనిపించుకుంటుంది అంటే పరిపూర్ణమైన జీవితాన్ని తన యొక్క కొనసాగిస్తుందో జాతుల వికాసానికి దేశ అభివృద్ధికి తన జాతి వికాసానికి యుద్ధం అలాంటిది అంటే స్త్రీ యొక్క మాతృత్వంతో యుద్ధాన్ని పోల్చాడు ఇక్కడ స్త్రీ పరిపూర్ణతకు మాతృత్వం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిది స్త్రీ పరిపూర్ణత మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది అని తన యొక్క యుద్ధానికి ప్రాధాన్యత ఇస్తూ ఆనాటి కాలం నాటి ఈ యొక్క రెండవ విక్రమార్యుల ప్రభుత్వంపై కానీ ఇతర యొక్క రిపబ్లికన్స్ కానీ కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక ఏకపక్ష నియంత్రిత రాజ్యాన్ని యొక్క ఇటలీ దేశంలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడిగా ఇటలీ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి జాతిని తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఇక్కడ ముస్సోలిని అన్నమాట.